ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలకు జిల్లాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. 14 జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఇప్పటి వరకు వర్షాల కారణంగా 22 మంది మృతి చెందారు. మెట్టుపాళ్యంలో 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పుదుక్కోట్లై, రామనాథపురం, అరియలూర్, శివగంగై, పెరంబలూర్ జిల్లాల్లో వర్షం కురిసింది. కడలూరులో వంతెన తెగిపోవడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కడలూరులో వేలారు నది పొంగి ప్రవహిస్తోంది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. తమిళనాడు, పుదుచ్చేరిలో పాఠశాలలు, కళాశాలలను మూసివేశారు. మద్రాస్ విశ్వవిద్యాలయం, అన్నా విశ్వవిద్యాలయాల్లో పరీక్షలను వాయిదా వేశారు. 176 సహాయక శిబిరాలను ఏర్పాటు చేశారు. చూటికోరెన్, కుద్దలూర్, తిరునెల్వేలి జిల్లాల్లో ఏర్పాటు చేసిన సహాయ శిబిరాల్లో వేల మందికి ఆశ్రయం కల్పించారు. బలమైన గాలులు వీస్తున్నందున కొమోరిన్, లక్షద్వీప్ ప్రాంతాల్లో చేపల వేటకు వెళ్లొద్దని తుఫాను హెచ్చరిక కేంద్రం సూచించింది. మరో 24 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. నవంబర్ 29 నుంచి ఇప్పటి వరకు వర్షాల కారణంగా 22 మంది చనిపోయినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలకు జిల్లాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. 14 జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఇప్పటి వరకు వర్షాల కారణంగా 22 మంది మృతి చెందారు. మెట్టుపాళ్యంలో 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పుదుక్కోటై, రామనాథపురం, అరియలూర్, శివగంగై, పెరంబలూర్ జిల్లాల్లో వర్షం కురిసింది. కడలూరులో వంతెన తెగిపోవడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కడలూరులో వేలారు నది పొంగి ప్రవహిస్తోంది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. తమిళనాడు, పుదుచ్చేరిలో పాఠశాలలు, కళాశాలలను మూసివేశారు. మద్రాస్ విశ్వవిద్యాలయం, అన్నా విశ్వవిద్యాలయాల్లో పరీక్షలను వాయిదా వేశారు. 176 సహాయక శిబిరాలను ఏర్పాటు చేశారు. చుటికోరెన్, కుద్దలూర్, తిరునెల్వేలి జిల్లాల్లో ఏర్పాటు చేసిన సహాయ శిబిరాల్లో వేల మందికి ఆశ్రయం కల్పించారు. బలమైన గాలులు వీస్తున్నందున కొమోరిన్, లక్షద్వీప్ ప్రాంతాల్లో చేపల వేటకు వెళ్లొద్దని తుపాను హెచ్చరిక కేంద్రం సూచించింది. మరో 24 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. నవంబర్ 29 నుంచి ఇప్పటి వరకు వర్షాల కారణంగా 22 మంది చనిపోయినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.